టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 జాబ్ మీ లక్ష్యమా? డాక్టర్ అల్లాడి అంజయ్య సార్ గారి ఆధ్వర్యంలో మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్ ద్వారా రాష్ట్ర స్థాయి లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా ఆన్లైన్ క్లాసెస్ పై బంపర్ ఆఫర్స్. గ్రూప్ 4 ఫుల్ కోర్స్ 999 రూపాయలు మాత్రమే. గ్రూప్ 4 ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ 1499 రూపాయలు మాత్రమే. 20 గ్రాండ్ టెస్టులతో కూడిన టెస్ట్ సిరీస్ 499 రూపాయలు మాత్రమే. కోర్స్ పూర్తిగా అప్లోడ్ చేయబడినది. ఇప్పుడే మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. ఫోన్ నంబర్స్ 8008898105 మరియు 9154236239. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను బాలు సార్. సో స్టూడెంట్స్, ఒక చిన్న అనౌన్స్మెంట్ మీ అందరి కోసం. సో తెలంగాణలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఆల్రెడీ రావడం జరిగింది. అదేవిధంగా సిలబస్లో కొన్ని మార్పులు కూడా జరిగినాయండి. సో మారిన సిలబస్ని ఆధారంగా చేసుకొని మనం కొత్తగా కోర్సు డిజైన్ చేయడం జరిగింది. డాక్టర్ అల్లాడి అంజయ్య సార్ ఆధ్వర్యంలో ఈ కొత్త కోర్సును మనం తీసుకొని రావడం జరిగిందండి. సో మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది. మీరందరూ కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, క్లాసెస్ వినండి. సో మరి ఈరోజు క్లాసును స్టార్ట్ చేద్దాం. సో దానికంటే ముందు నిన్న అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దామండి. ఈ పదాలన్నీ చూడండి, ట్రెండింగ్ పదాలండి. ఇక్కడున్న పదాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ ఎలా అయినా అడగొచ్చు. ట్రెండింగ్ పదాలు, కొత్త కొత్త పదాలు చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించిన క్వశ్చన్ మీకోసం తీసుకొని రావడం జరిగిందండి. చూడండి, ఫస్ట్ మూన్ లైటింగ్ అండి. మూన్ లైటింగ్, మూన్ లైటింగ్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఒకేసారి 2 సంస్థల్లో పనిచేయడం, 2 కంపెనీల్లో పనిచేయడం అండి. సపోజ్ ఒక పర్సన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటాడు, ఎగ్జాంపుల్ తీసుకుంటే టీసీఎస్లో పనిచేస్తాడు, అదేవిధంగా ఇన్ఫోసిస్లో మిగతా టైంలో వేయడం, ఇలాంటివి చేస్తూ ఉన్నారు. దానికి సంబంధం అంటే ఒకేసారి 2 సంస్థల్లో పనిచేయడం. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఇలాంటి పదాలండి ఇవన్నీ ఇప్పుడు బాగా ప్రచారంలోకి రావడం జరిగింది. సో ఇలా తీసుకుంటే చూడండి, మూన్ లైటింగ్ అనేది ఆప్షన్ డీగా తీసుకోవచ్చండి. ఆప్షన్ డీతో స్టార్ట్ అయ్యే ఆన్సర్ ఒకటే ఉంది, మనం డైరెక్ట్గా పిక్ చేయొచ్చండి. సో మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఏంటంటే ఒక్క ఆప్షన్ లేదా 2-3 తెలిస్తే చాలు. నెక్స్ట్ చూడండి, రిమోట్ ఓటింగ్. చూడండి, రిమోట్ ఓటింగ్ అనేది ఎన్నికల సంఘం, ఓటింగ్ అంటేనే ఎలక్షన్స్ కదండి, ఎన్నికల సంఘం నూతన ప్రతిపాదన అండి. సో రిమోట్ ఓటింగ్ అనే కాన్సెప్ట్ గురించి చాలా వరకు మనకు అవగాహన ఉండే ఉంటుంది. అంటే రీసెంట్గా ఎన్నికల సంఘము, కేంద్ర ప్రభుత్వము రిమోట్ ఓటింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొని రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఏంటంటే చాలామంది కూడా ఉపాధి కోసము, చదువుల కోసం కానీ, ఉపాధి కోసం కానీ ఒక ప్రాంతాన్ని వదిలి వేరే ఒక చోట నివసిస్తూ ఉంటారండి. ఎలక్షన్స్ సందర్భంగా విదేశాల నుంచి కానీ రావడం కానీ, లేదా ఇతర రాష్ట్రాల్లో ఉపాధి కోసం వెళ్ళిన వాళ్ళు కానీ, చదువుకోవడం కోసం వెళ్ళిన వాళ్ళు కానీ, ఇలా వివిధ కారణాలతో వెళ్ళిన వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాలు తగ్గిపోతున్నాయి. కాబట్టి అలా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కోసము ఈ రిమోట్ ఓటింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొని రావడం జరిగింది. ప్రతి పోలింగ్ బూత్లో ఎవరైతే ఇతర ప్రాంతంలో ఉన్నవారు ఉంటారో వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి సంబంధించి వాళ్ళు వేరే ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకుంటామని ఎలక్షన్ కమిషన్కి గనక మనము దరఖాస్తు చేసుకుంటే రిమోట్ ఓటింగ్ అనే కాన్సెప్టు అవకాశం కల్పించబోతున్నారు. మరి ఇది ప్రయోగ దశలో మాత్రమే ఉంది, ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము కూడా ఏం చేయించిందట అంటే రాష్ట్ర ప్రభుత్వాలను, అదేవిధంగా అన్ని పార్టీల అధినేతలకు కానీ, పార్టీలకు సంబంధించిన వ్యక్తులకు కానీ దీనికి సంబంధించిన సమాచారం అందించి అభిప్రాయాలు కూడా తెలుసుకోవడం జరుగుతుందండి. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్, తెలుసుకోండి. నెక్స్ట్ చూడండి, ఆనంద్ అప్లికేషన్. చూడండి, ఆనంద్ అప్లికేషన్ అనేది ఎల్ఐసి పాలసీదారుల కోసం, అంటే ఎల్ఐసికి సంబంధించిన పాలసీల గురించి, దానికి పూర్తి సమాచారానికి సంబంధించి వినియోగదారులకు ఎల్ఐసి సంబంధించిన సమాచారం తెలుసుకోవడం కోసము ఈ యాప్ని రూపొందించడం జరిగిందండి. నెక్స్ట్ అండి, క్రిప్టో కరెన్సీ. ఇది చాలా చాలా ఫేమస్ అండి. క్రిప్టో కరెన్సీ ఏంటంటే ఇది ఒక డిజిటల్ కరెన్సీ అండి, దీనికి ఎలాంటి రూపం లేదండి, డిజిటల్ కరెన్సీ అండి. సో భారతదేశంలో క్రిప్టో కరెన్సీ ఇల్లీగల్ అని చెప్పడం జరిగింది మన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. దానికి ఎలాంటి రూపం లేదని, దానిపైన ప్రభుత్వం ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేదని కూడా చెప్పడం జరిగింది. అదొక డిజిటల్ కరెన్సీ అండి. అదేవిధంగా కరెన్సీకి ఆల్టర్నేట్ కరెన్సీ అండి. మీకు ఒక ఆల్రెడీ ఒక బిట్ కూడా తెలిసి ఉండాలండి క్రిప్టో కరెన్సీలో భాగంగా. సో క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో, బిట్కాయిన్ అలాంటి కరెన్సీస్ ఏవైతే ఉంటాయో, క్రిప్టో కరెన్సీని లీగల్ చేసిన ప్రపంచంలో మొదటి దేశం ఎల్ సాల్వడార్ అండి. క్రిప్టో కరెన్సీని ఎల్ సాల్వడార్
ఎల్ సాల్వేడార్ అనే దేశం అండి. ఎల్ సాల్వేడార్. నెక్స్ట్ దక్ష అప్లికేషన్ అనేది చూడండి, ఆర్బీఐ నూతన సురక్షిత విధానం అండి. సో ఆర్బీఐ అనేది ఆర్బీఐ అనేది బ్యాంకుల్లో ఎవరైతే కస్టమర్స్ ఉంటారో, అదేవిధంగా బ్యాంకింగ్ వ్యవస్థ గురించి, బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగే ఫ్రాడ్స్ ఏవైతే ఉంటాయో, అదేవిధంగా ఆన్లైన్ మోసాలు ఏవైతే జరుగుతాయో, వాటికి సంబంధించి నివారణ కోసం, పారదర్శకతమైన అంటే ట్రాన్స్పరెన్సీ కోసము ఈ యాప్ తీసుకొని రావడం జరిగిందండి. ఓకేనా? సో ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్. ఈరోజు క్వశ్చన్ చూద్దామండి. చూడండి, ఆల్రెడీ నిన్నటి క్లాస్లో మనం ఏంటంట అంటే నోట్ల రద్దు గురించి సమాచారము, అదేవిధంగా నోట్ల రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు అనేది కూడా మనము డిస్కషన్ చేయడం జరిగింది. దానికి కొంచెం ఎక్స్టెన్షన్ ఈ క్వశ్చన్గా చెప్పుకోవచ్చు. చూడండి, ఎస్ చూడండి, ఆర్బీఐ 2016 తర్వాత కొత్తగా రూపొందించిన కరెన్సీ నోట్లకు సంబంధించి సరికాని అంశమేదని అడుగుతున్నామండి. చూడండి, 2000 రూపాయల నోటు, మీకు ఆల్రెడీ చెప్పినామండి, నోట్ల రద్దు అనేది పూర్తిగా చేయలేదండి. కేవలం 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు మాత్రమే రద్దు చేయడం జరిగింది. ఓకేనా? 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు రద్దు చేయడం జరిగింది. 1000 రూపాయల నోట్ల ప్లేస్లో 2000 రూపాయల నోటుని కొత్తగా తీసుకొని రావడం జరిగిందండి. దానికి సంబంధించిన క్వశ్చన్ అండి. ఎస్, 2000 రూపాయల కరెన్సీపై మంగళయాన్ అంటే మామ్ అండి చిత్రం, 500 రూపాయల నోటుపై ఎర్రకోట చిత్రాలు కలవు. ఎస్ అండి, అవునండి. మంగళయాన్ ప్రయోగం తెలుసండి, తొలి ప్రయత్నంలోనే మార్స్ గ్రహం కక్షలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన దేశం భారతదేశం అండి. సో మంగళయాన్ అనేది 2013 ప్రయోగించడం జరిగింది, నవంబర్ 5th. 2014 అక్టోబర్ 24th రోజు అంటే దాదాపుగా 11 నెలల ప్రయాణం తర్వాత అంగారకుడి కక్షలోకి వెళ్ళడం జరిగింది మంగళయాన్. MOM మామెంటమ్ అండి. ఎస్, నెక్స్ట్ చూడండి, 500 రూపాయల నోటిపై ఎర్రకోట. ఎర్రకోట నిర్మాత ఎవరట అంటే షాజహాన్. షాజహాన్ అండి. ఎస్, ఎర్రకోట నిర్మాత. ఓకే, లాల్ పోర్ట్ అంటారండి, రెడ్ పోర్ట్ అంటారు. నిర్మాత షాజహాన్, చిత్రాలు కలవు. ఎస్, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, 200 రూపాయల నోటుపై సాంచి స్తూపము. సాంచి స్తూపము ఎక్కడ ఉంటుంది అంటే మధ్యప్రదేశ్ స్టేట్లోని సాంచి టౌన్లో ఉంటుందండి. సాంచి స్తూపము మధ్యప్రదేశ్ స్టేట్లోని సాంచి అనే టౌన్లో ఉంటుందండి. నెక్స్ట్, 100 రూపాయల నోటుపై రాణికి వావ్. రాణికి వావ్ చిత్రాలు కలవు, ఇది కూడా కరెక్ట్ అండి. రాణికి వావ్, దీన్ని క్విన్స్ స్టెప్ వెల్ అంటామండి. ఎస్, క్విన్స్ స్టెప్ వెల్. మనం కనుక చూడండి, మీరు సినిమాలో కనుక చూస్తే దూకుడు సినిమాలో అది ఒక లొకేషన్లో కనిపిస్తుంది, క్విన్స్ స్టెప్ వెల్. ఓకేనా? అంటే చూడండి, కింగ్ భీమా వన్ అనే రాజు తన రాణి అంటే తన భార్య అయిన రాణి ఉదయమతి కోసము ఈ రాణికి వావ్ ని నిర్మించడం జరిగిందండి. ఈ రాణికి వావ్ అనేది గుజరాత్ రాష్ట్రంలో ఉంటుందండి. ఓకేనా? ఇవన్నీ కూడా మీకు వెరీ ఇంపార్టెంట్, ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఒకటి ఉంటుందండి. ఇది గుజరాత్లోని పఠాన్ జిల్లాలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 50 రూపాయల నోటుపై హంపీ చిహ్నాలు అంటే హంపి క్షేత్రాలు ఎక్కడ ఉంటాయట అంటే కర్ణాటక స్టేట్ అండి. ఓకేనా? కర్ణాటక స్టేట్లో ఉంటుందండి. నెక్స్ట్, 20 రూపాయల నోటుపై ఎల్లోరా గుహలు ఎల్లోరా కేవ్స్. ఇవి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అండి. ఇవన్నీ కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుందండి, ఇక్కడ రాసే అన్నీ కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్కి సంబంధించిన చిహ్నాలు, అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎస్, చూడండి, ఎల్లోరా గుహలు ఎక్కడ ఉంటాయంటే మహారాష్ట్ర స్టేట్లో ఉంటాయండి, ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉంటుందండి. నెక్స్ట్, 10 రూపాయల నోటుపై కోణార్క్ సూర్య దేవాలయం ఎక్కడుంటుందండి? ఒడిశా స్టేట్లో ఉంటుంది కోణార్క్ సూర్య దేవాలయం. ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పటివరకు ఏవైతే మనం మాన్యుమెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఇవన్నీ కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో భాగమండి. అంటే భారత వారసత్వ కట్టడాలు, ప్రదేశాలను గుర్తు చేసుకుని, అదేవిధంగా చారిత్రక సంఘటనలు గుర్తు చేసుకుని మన కరెన్సీ నోట్లపైన వాటి చిహ్నాలను ఆర్బీఐ ముద్రిస్తుందండి. నెక్స్ట్ చూడండి, నోట్ల రద్దు భారతదేశ ఆధునిక చరిత్రలో అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కంటే కొంచెం అంటే బ్రిటిష్ రూలింగ్ తర్వాత స్టార్ట్ అయిన పద్ధతి అండి. ఇది 3 సార్లు చేశారు అంటే నోట్ల రద్దు ఇప్పటివరకు భారతదేశంలో 3 సార్లు చేస్తున్నారంటారండి. ఎస్, నోట్ల రద్దు సంబంధించి ఏంటంటే ఆర్బీఐ యాక్ట్ ప్రకారం ఏంటంటే అంటే విధానపర నిర్ణయాల్లో కోర్టులు కానీ ఆర్బీఐ కానీ, భారత ప్రభుత్వ విధానపర నిర్ణయాల్లో కోర్టులు కానీ ఆర్బీఐ కానీ జోక్యం చేసుకోదండి. దాంట్లో బాగా చూడండి, 3 సార్లు రద్దు చేయడం జరిగింది. ఎగ్జాక్ట్లీ చూడండి, 1946 మొదటిసారి అండి, 1978 రెండవసారి అండి. 1978 అంటే జనతా ప్రభుత్వం అంటే మళ్ళీ మనకు అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మొరార్జీ దేశాయ్ అండి.
మొరార్జీ దేశాయ్. ఈ మొరార్జీ దేశాయ్ అంటే ఒకప్పుడు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండి. గుజరాత్ రాష్ట్రము, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా భారత ప్రధానమంత్రిగా కూడా పనిచేయడం జరిగిందండి. నెక్స్ట్ 2016 మనందరికీ తెలిసిందే నవంబర్ 8 అండి. 2016 అంటే నరేంద్ర మోడీ అంటే చూడండి, గుజరాత్ సంబంధించిన ఇద్దరు వ్యక్తులు నోటు రద్దు చేశారు. ఒకరేమో జనతా పార్టీ, ఇంకొక పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ. ఎస్, కాబట్టి అన్నీ కూడా సరైనవి అండి. ఏబిసిడి అన్నీ కూడా సరైనది ఈ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ బెయిలీ దినోత్సవం, బ్రెయిలీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఎస్, ఆన్సర్ డైరెక్ట్ మీ అందరూ చూద్దామండి, జనవరి 4 అండి. బ్రెయిలీ అంటే లూయిస్ బ్రెయిలీ, ఈయన ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన వ్యక్తి అండి. సో బ్లైండ్ పీపుల్ కోసం బ్రెయిలీ లిపిని ఆయన రూపొందించడం జరిగిందండి. 63 అక్షరాలు ఉంటాయండి, ప్రతి అక్షరం కూడా 6 డాట్స్తో ఉంటుంది. ఇదేం అడగకపోవచ్చు, కానీ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి, లూయిస్ బ్రెయిలీకి సంబంధించి బ్రెయిలీ డే ఎప్పుడు అనేది ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ జనవరి 3 దేనికట అంటే, జనవరి 3 ప్రాథమిక విధుల దినోత్సవం అండి. ప్రాథమిక విధుల దినోత్సవం అంటే ఫండమెంటల్ డ్యూటీస్ అంటారండి ఇంగ్లీష్లో అయితే. ఫండమెంటల్ డ్యూటీస్ డే. అదేవిధంగా జ్యోతిబా పూలే, సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే వారి భార్య అయిన సావిత్రిబాయి పూలే పుట్టినరోజు అండి. ఎస్, అది గుర్తుపెట్టుకోండి. సావిత్రిబాయి పూలే యూనివర్సిటీ, పూణే యూనివర్సిటీ పేరు సావిత్రిబాయి పూలే యూనివర్సిటీగా మార్చడం జరిగిందండి మహారాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ జనవరి 5 నేషనల్ బర్డ్స్ డే అండి. బర్డ్స్ డే అంటే పక్షుల దినోత్సవం, బర్డ్స్ డే అండి. నెక్స్ట్ జనవరి 6 చూడండి, ఏ డే ఆఫ్ వార్ ఆర్ఫనేజ్ డే అండి. అంటే యుద్ధాల్లో ఉండే శరణార్థులకు సంబంధించిన రోజు అండి, యుద్ధ శరణార్థుల రోజు అండి, ఆర్ఫనేజ్ డే. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర వ్యవసాయ శాఖ రిపోర్టు ప్రకారం భారతదేశంలో వ్యవసాయ కుటుంబానికి సగటు నెలవారీ, చూడండి, వ్యవసాయ కుటుంబానికి సగటు నెలవారీ ఆదాయంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ అండి డైరెక్ట్ చూద్దాం, మేఘాలయ అండి. మేఘాలయ ఫస్ట్ ప్లేస్లో ఉంది, పంజాబ్ 2nd ప్లేస్లో ఉంది, హర్యానా 3rd ప్లేస్లో ఉంది, అరుణాచల్ ప్రదేశ్ 4th ప్లేస్లో ఉంది. మన తెలుగు రాష్ట్రాలు టాప్ 10లో కూడా లేవండి. ఓకేనా, 1st ప్లేస్లో మేఘాలయ, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 3 2023 తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ రాష్ట్ర రాజ్భవన్, రాజ్భవన్ అంటే మీ అందరికి తెలిసిందండి, గవర్నర్ నివాసాన్ని రాజ్భవన్ అంటారండి, గవర్నర్ నివాసం. ఎస్, రాజ్భవన్లో సంవిధాన్ ఉద్యాన్, మయూర్ స్తంభము, మహారాణా ప్రతాప్ విగ్రహము మొదలైనవి ప్రారంభించారు. ఒక్కసారి క్వశ్చన్ కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనము, ఎప్పుడైనా కీవర్డ్స్ అనేది ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నిస్తామండి. ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ. రాణా ప్రతాప్ అనగానే మనకు గుర్తు రావాల్సింది రాజస్థాన్ అండి. రాజస్థాన్ ఆయనే కింగ్ అండి, ఒకప్పుడు రాజు అండి, రాణా ప్రతాప్ సింగ్. ఓకేనా, సో దీన్ని బట్టి మనం డైరెక్ట్గా రాజస్థాన్ అనొచ్చండి. ఎస్, సో జైపూర్లో ద్రౌపది ముర్ము అంటే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సంవిధాన్ ఉద్యాన్ చూడండి, సంవిధాన్ అనే పదానికి మీనింగ్ ఏంటట అంటే రాజ్యాంగం అండి, చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగం అంటే మనకు ఒక్కొక్కసారి ఎగ్జామ్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది, సంవిధాన్ దివాస్ ఎప్పుడు అని అడుగుతాడు. సంవిధాన్ అంటే రాజ్యాంగం అనే పదం అండి. సంవిధాన్ అన్న రాజ్యాంగం అన్న ఒకటే అండి. సంవిధాన్ దివాస్ రాజ్యాంగ దినోత్సవము, లేదంటే కాన్స్టిట్యూషన్ డే ఎప్పుడట అంటే, చూడండి ఎప్పుడట అంటే నవంబర్ 26 అండి, నవంబర్ 26. అదేవిధంగా ఇదే రోజు న్యాయ దినోత్సవం కూడా అండి, ఓకేనా. భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ అండి, ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాణా ప్రతాపు అనే పేరు బట్టి ఆన్సర్ చెప్పొచ్చండి. సంవిధాన్ అంటే రాజ్యాంగానికి సంబంధించిన స్మృతి చిహ్నాలు, అదేవిధంగా అక్కడ సంబంధించిన మొత్తము కూడా సంవిధాన్ ఉద్యానంలో ఏర్పాటు చేయడం. మయూర్ స్తంభం అంటే నెమలి సంబంధించిన ఒక స్తంభాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూడా ఓపెన్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, రెవెన్యూ పోలీస్ వ్యవస్థను రద్దు చేసిన రాష్ట్రం ఏ రాష్ట్రం అంటే, ఉత్తరాఖండ్ స్టేట్ అండి. సో ఉత్తరాఖండ్ స్టేట్ అనేది ఇప్పుడు ఈ ఆ కాన్సెప్ట్ మనకు అక్కర్లేదు, కానీ రెవెన్యూ పోలీస్ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే రెవెన్యూలో కొన్ని సమస్యలు రావడం జరిగింది, కాంట్రవర్సీ కూడా కావడం జరిగింది. కాబట్టి ఉత్తరాఖండ్ ప్రభుత్వము రెవెన్యూ వ్యవస్థను రీసెంట్గా రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్,
ఇటీవల ఏ రాష్ట్రంలోని కవాస్ టౌన్షిప్ హైడ్రోజన్ బ్లెండెడ్ పైప్డ్ నేచురల్ గ్యాస్ పిఎన్జి ఎన్టీపీసీ సహాయంతో ప్రారంభించింది. కవాస్ టౌన్షిప్ అనేది సూరత్ జిల్లాలో ఉంటుందండి. సూరత్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఆటోమేటిక్గా గుజరాత్ స్టేట్ అండి. కాబట్టి ఆన్సర్ అనేది గుజరాత్ స్టేట్ అని చెప్పొచ్చు అండి. ఓకేనా? సో చూడండి, హైడ్రోజన్ నేషనల్ హైడ్రోజన్ మిషన్, అంటే హరిత హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ అనే కాన్సెప్ట్ రెగ్యులర్గా న్యూస్లో ఉంటుందండి. హైడ్రోజన్ పవర్ అనేది ఎందుకట అంటే పొల్యూషన్ లేకుండా, కర్బన ఉద్దాగారం లేకుండా, అంటే కార్బన్ ఎమిషన్స్ లేకుండా హైడ్రోజన్ పవర్ని వాడచ్చండి. అయితే ఇక్కడ చూడండి, ఒకసారి చూడండి, గుజరాత్ రాష్ట్రంలోని కవాస్ టౌన్షిప్లో హైడ్రోజన్ బ్లెండెడ్ పైప్డ్ నేచురల్ గ్యాస్, అంటే ఆ టౌన్షిప్లో ప్రతి ఇంటికి కూడా పైప్డ్ నేచురల్ గ్యాస్ని సప్లై చేస్తున్నారండి. అయితే గ్రీన్ హైడ్రోజన్ వల్ల ఎలాంటి కర్బన ఉద్గారాలు అనేవి రావండి, అంటే ఎలాంటి పొల్యూషన్ లేదండి, జీరో పొల్యూషన్. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా, భారత ప్రభుత్వం కూడా గ్రీన్ హైడ్రోజన్ మిషన్, గ్రీన్ అంటే హరిత హైడ్రోజన్ మిషన్ అంటారండి. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని ఆగస్టు 15, 2021న ప్రకటించడం జరిగిందండి. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని ప్రకటించడం జరిగింది. సో పొల్యూషన్ని కంట్రోల్ చేయడం కోసం, కర్బన ఉద్గారాలు కంట్రోల్ చేయడం కోసము కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేటివ్ అండి. దాంట్లో భాగంగా పైప్డ్ నేచురల్ గ్యాస్ని కవాస్ టౌన్షిప్లో ఇది ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రతి ఇంటికి నేచురల్ గ్యాస్ అనేది సప్లై చేయడం అండి. ఎస్, సో ఇండియా అనేది 2070లో, అంటే భారత ప్రభుత్వము నెట్ జీరో, అంటే పొల్యూషన్ జీరో లెవెల్కి తగ్గించడం కోసం 2070ని ఇండియా నెట్ జీరో ఇయర్గా ప్రకటించడం జరిగింది. అంటే ఈ సంవత్సరం లోపల భారతదేశంలో నెట్ జీరోని మనం అందుకోబోతున్నామండి. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. చూడండి, హైడ్రోజన్ అనగానే రీసెంట్గా మనకు అన్ని గుర్తొచ్చే ఉంటాయండి. హైడ్రోజన్ సంబంధించి హైడ్రోజన్ సెల్ బస్సెస్, భారతదేశంలో హైడ్రోజన్ సెల్ బస్సెస్ అనేది బస్ అండ్ కార్స్ అనేది పూణే సిటీలో ప్రారంభించడం జరిగిందండి, ఇండియాలో మొదటిసారిగా. అదేవిధంగా ది జెట్ అనే హైడ్రోజన్తో నీటిపైన ఎగిరే కారు, ఫ్లయింగ్ కార్, ది జెట్ అనేది ప్రారంభించింది చూడండి దుబాయ్ అండి, దుబాయ్లో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా జర్మనీలో హైడ్రోజన్తో ట్రైన్స్ని ప్రారంభించిన దేశము జర్మనీ అండి. అంటే హైడ్రోజన్ శక్తితో జర్మనీ దేశాల్లో రైళ్ళు అనేది ప్రయాణం చేస్తున్నాయి, ఇలా ప్రారంభించిన మొదటి దేశం. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీ అందరు నోట్ డౌన్ చేసుకోవాలండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత ప్రభుత్వం 100 K9 వజ్ర ట్యాంక్డ్ సెల్ఫ్ ప్రొపెల్డ్ హోవిట్జర్ కొనుగోలు కోసం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? సో డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, L&T. సో L&T అంటే ల్యాన్సన్ అండ్ ట్రూడో అండి. ఓకేనా? ల్యాన్సన్ అండ్ ట్రూడో కంపెనీ అండి. సో ల్యాన్సన్ అండ్ ట్రూడో కంపెనీ 1946లో ఏర్పడింది, సంవత్సరం ఏమి అక్కర్లేదు. సో L&T కంపెనీ అండి. L&T కంపెనీ అనగానే మనకు కొన్ని విషయాలు గుర్తు రావాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, హైదరాబాద్ మెట్రో L&T సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తుంది మెయిన్గా. అదేవిధంగా అహ్మదాబాద్ దగ్గర సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, అది కూడా L&T కంపెనీ రూపొందించడం జరిగింది. ఈ రెండు పాయింట్స్ ఇంపార్టెంట్. ఓకేనా? సో DRDO అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, DRDO అండి, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, 1958 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందండి. టాటా కంపెనీ ఇప్పుడు కాదండి, 1868 ఇయర్స్ నుంచి ఉందండి టాటా కంపెనీ మొదటిసారిగా. నెక్స్ట్, అదానీ గ్రూప్ అంటే 1988, ఇయర్స్ ఏం అవసరం లేదు, గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల BRO వారు 724 కోట్ల రూపాయలతో నిర్మించిన సియామ్ వంతెనను రాజ్నాథ్ సింగ్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, అరుణాచల్ ప్రదేశ్. చూడండి, అరుణాచల్ ప్రదేశ్ కేంద్ర ప్రభుత్వము అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం పైన, అదేవిధంగా హిమాలయ ప్రాంత రాష్ట్రాల పైన, పర్టికులర్గా పాకిస్తాన్తో అదేవిధంగా చైనాతో బార్డర్ కలిగి ఉన్న రాష్ట్రాలలో బార్డర్కి సంబంధించి, అంటే సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి అనేక కార్యక్రమాలు భారత ప్రభుత్వం చేపడుతుందండి. అంటే మౌలిక సదుపాయాల కల్పన
అదేవిధంగా వంతెనల నిర్మాణం, అదేవిధంగా రోడ్ల నిర్మాణం ఇలాంటివన్నీ చేస్తుందండి. ఇలాంటి అన్నీ కూడా ఆర్గనైజ్ చేసే సంస్థ చూడండి, అన్నీ ఆర్గనైజ్ చేసే సంస్థ ఏంటంటే బీఆర్ఓ. బీఆర్ఓ అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అండి. ఓకేనా? బార్డర్స్, బార్డర్స్ రోడ్స్, రోడ్స్ ఆర్గనైజేషన్ అండి. ఇది ఎప్పుడు ఏర్పడిందట అంటే 1960లో ఏర్పాటు చేయడం జరిగింది. బ్రో బీఆర్ఓ బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ 1960లో ఏర్పాటు చేయడం జరిగిందండి. సో బోర్డర్ బ్రో వాళ్ళు ఏంటంటే సరిహద్దు ప్రాంతాల్లో అంటే భారత సరిహద్దు ప్రాంతాల్లో బార్డర్స్ దగ్గర మౌలిక సదుపాయాలు, రోడ్ల నిర్మాణం, వంతెన నిర్మాణం ఇలాంటి కార్యక్రమాలన్నీ ఈ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తాయండి. అయితే అరుణాచల్ ప్రదేశ్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సియామ్ అనే వంతెనని ప్రారంభించడం జరిగింది. ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ చైనా, అరుణాచల్ ప్రదేశ్ మొత్తం కూడా మాదే అంటుంది. అంటే మా దేశానికి సంబంధించిన ప్లేస్ అని అంటుంది. తవాంగ్ సెక్టార్ గురించి కూడా రీసెంట్గా న్యూస్లో ఉంది, దాని గురించి కూడా మనం డిస్కషన్ చేసుకోవాలి. రెగ్యులర్గా రిపీట్ చేయండి, మన క్లాస్ రెగ్యులర్గా వినండి, మీకు ఇవన్నీ 360 డిగ్రీస్లో చెప్పడానికే నా ప్రయత్నం చేస్తామండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం తమ పౌరులను దేశ రాజధాని నగరంలో వీడి ఇతర ప్రాంతాల్లో నివసిస్తే 10,00,000 యెన్ల ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది? ఎన్ అనగానే మనకు గుర్తు రావాలండి, జపాన్ కరెన్సీ అండి. ఎస్, జపాన్ కరెన్సీ, జపాన్ కరెన్సీ అనేది ఎన్ అండి. జపాన్ కరెన్సీ ఎన్, గుర్తుపెట్టుకోండి. ఎస్, జపాన్ ఆన్సర్ ఏంటంటే జపాన్ దేశం అండి. జపాన్ క్యాపిటల్ టోక్యో. ఎస్, అయితే టోక్యో సిటీలో ఆల్రెడీ దరిదాపుగా 3 కోట్ల పైగా జనాలు ఉన్నారండి. టోక్యో సిటీ భారత్ చూడండి, టోక్యో సిటీలో 3 కోట్ల పైగా జనాభా ఉన్నారండి. 3 కోట్ల పైగా ఒక్క ప్లేస్లోనే, ఒక సిటీలోనే ఉన్నారు. సో మౌలిక సదుపాయాల కల్పన కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, రోడ్స్ కానీ టోక్యో ప్రభుత్వానికి అంటే సారీ జపాన్ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారిపోయింది. కాబట్టి ఎవరైతే టోక్యో సిటీని వదిలేసి ఆ దేశంలోని ఇతర ప్రాంతంలో కనుక నివసిస్తే వాళ్ళకి 10,00,000 యెన్ల ప్రోత్సాహకాలు ఇస్తామని అక్కడ ప్రభుత్వం తెలపడం జరిగిందండి. సో జపాన్ సంబంధించి అయితే చూడండి, జపాన్ ప్రధాని ఎవరట అంటే ఒకప్పుడు షింజో అబే ఉండేవారు, ఇప్పుడు పుమిదా కిషిదాకో. కొంచెం పేర్లు డిఫరెంట్ కూడా అండి, పుమిదా కిషిదాకో అండి. పుమిదా కిషిదాకో ప్రజెంట్ జపాన్ ప్రధానమంత్రిగా, ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తున్నారండి. ఎస్, చూడండి, జపాన్ టోక్యో నగరం ఏమంటున్నాం, ప్రపంచంలో అత్యధికంగా జనాభా నివసించే నగరం టోక్యో అండి. ప్రపంచంలో అత్యధికంగా జనాభా నివసించే నగరం టోక్యో అండి. అదేవిధంగా టోక్యో కనుక టోక్యో గురించి తీసుకున్నట్లయితే యుఎన్ యూనివర్సిటీ ఇక్కడే ఉంటుందండి, ఐక్యరాజ్య సమితి యూనివర్సిటీ అండి. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్, ఐక్యరాజ్య సమితి యూనివర్సిటీ ఇక్కడే ఉంటుందండి. అదే విస్తీర్ణ పరంగా చూసుకుంటే ప్రపంచంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద నగరం లండన్ అండి. విస్తీర్ణ పరంగా అతిపెద్ద నగరం లండన్, జనాభా పరంగా అతిపెద్ద నగరం టోక్యో. భారతదేశంలో తీసుకున్నట్లయితే ముంబై అండి, అత్యధికంగా జనాభా ఉండే సిటీ అనేది ముంబై, ముంబై అంటాం. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్, ఒక నిమిషం అండి, చూడండి. వాటికన్ సిటీ అంటే ప్రపంచంలో విస్తీర్ణంలో అతి చిన్నది, ప్రపంచంలో విస్తీర్ణంలో అతి చిన్న దేశం వాటికన్ సిటీ. మహిళలు స్త్రీలు లేని దేశం అండి వాటికన్ సిటీ. అదేవిధంగా విస్తీర్ణ పరంగా అంటున్నాం, జనాభా పరంగా తీసుకున్నా కానీ అతి చిన్నది వాటికన్ సిటీ. నెక్స్ట్ క్వశ్చన్, కోల్కతాలో జరిగిన బుద్ధిస్టు టూర్ ఆపరేటర్ల సంఘం అంతర్జాతీయ సదస్సులో ఏ రాష్ట్రానికి పర్యాటక మిత్ర పురస్కారం లభించింది? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, తెలంగాణ రాష్ట్రం అండి. తెలంగాణ రాష్ట్రము చూడండి, నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర, అదేవిధంగా నాగార్జున సాగర్కి సంబంధించి దివి దగ్గర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుద్ధవనాన్ని నిర్మిస్తుందండి. బుద్ధవనం నల్గొండ డిస్టిక్, నాగార్జున సాగర్ అండి, బుద్ధవనాన్ని నిర్మిస్తుంది బుద్ధవనం. ఈ ఇనిషియేటివ్కి ఈ అవార్డు రావడం జరిగిందండి. ఓకేనా? పర్యాటక మిత్ర అవార్డు బుద్ధవనానికి రావడం జరిగింది. బుద్ధవనం డెవలప్మెంట్లో బుద్ధవనం చైర్మన్గా ఎవరున్నారట అంటే చైర్మన్, చాలా ఇంపార్టెంట్ అండి, చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య అండి. ఈ అవార్డు తీసుకున్న వ్యక్తి ప్రభుత్వం తరఫున కూడా మల్లేపల్లి లక్ష్మయ్య అండి. మల్లేపల్లి లక్ష్మయ్య ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించి మల్లేపల్లి లక్ష్మయ్య అవార్డు తీసుకోవడం జరిగిందండి, బుద్ధవనం అనే ప్రాజెక్ట్ కండి. ఈ క్వశ్చన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో రావడం జరిగిందండి. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. బుద్ధవనం ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే నల్గొండ డిస్ట్రిక్ట్ నాగార్జునసాగర్ దగ్గర ఉందండి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఆంధ్రప్రదేశ్ అనగానే మనకు బుద్ధునికి సంబంధించి అమరావతి స్థూపం గుర్తు రావాలండి, అమరావతి అనే ప్రదేశం గుర్తు రావాలి. సో బీహార్ అనగానే బోధ్గయా అండి, బుద్ధగయా, బోధ్గయా అంటారు లేదా దీన్నే బుద్ధగయా అంటారు, దానికి సంబంధించిన ప్రదేశాలు గుర్తుండాలండి. మధ్యప్రదేశ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది సాంచి స్థూపం అండి. సాంచి స్థూపం
అదేవిధంగా మధ్యప్రదేశ్లో బుద్ధుని సంబంధించిన అనేక ప్రదేశాలు ఉన్నాయి. సాంచీ స్తూపం కూడా ఇంపార్టెంట్ అయింది. అశోక కూడా నిర్మించడం జరిగిందండి. కింగ్ అశోక నిర్మించడం జరిగింది. సాంచీ స్తూపం, సాంచీ టౌన్ కూడా మధ్యప్రదేశ్లో ఉంటుందండి. బుద్ధునికి సంబంధించిన అవశేషాలపైన సాంచీ స్తూపాన్ని నిర్మించడం జరిగింది. అదే సారనాథ్ అయితే యూపీలో అండి, గుర్తుపెట్టుకోండి. సాంచీ స్తూపానికి సారనాథ్ స్తూపానికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. సారనాథ్ యూపీ, సాంచీ మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వ్యవసాయ రంగంలో వినూత్న ఆవిష్కరణలు చేస్తున్న తెలంగాణకు చెందిన ఏ స్టార్టప్ సంస్థకు డిజిటల్ ఇండియా అవార్డు 2022 లభించింది? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, కృషి రాస్త అండి. ఓకేనా, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో వ్యవసాయ రంగంలో అనేక ఆవిష్కరణలు చేస్తున్న స్టార్టప్ సంస్థ ఏదట అంటే కృషి రాస్త అండి. ఆన్సర్ కృషి రాస్త అండి. మరి చూడండి, అగ్నికుల్ కాస్మోస్ ఏంటట అంటే ఇది, దీన్ని ఐఐటి మద్రాస్ స్టూడెంట్స్ అండి, ఐఐటి మద్రాస్ స్టూడెంట్స్ ఈ స్టార్టప్ కంపెనీ స్థాపించడం జరిగింది. ఓకేనా, దీంట్లో బాగా ఏంటట అంటే భారతదేశానికి సంబంధించి మొదటి ప్రైవేట్ జెట్ పంపించిన లాంచ్ ప్యాడ్ ఏదైతే ఉంటుందో దాన్ని తయారు చేయడం జరిగిందండి. లాంచ్ ప్యాడ్ని తయారు చేయడం జరిగిందండి. ఓకేనా, లాంచ్ ప్యాడ్ తయారు చేయడం జరిగింది ఎవరంటే అగ్నికుల్ కాస్మోస్ అనే స్టార్టప్ సంస్థ, ఐఐటి మద్రాస్ అండి. ఓకేనా. నెక్స్ట్, స్కై రూట్ ఏరోస్పేస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది హైదరాబాద్లో ఉంటుందండి, హైదరాబాద్కి సంబంధించిన స్టార్టప్ సంస్థ. ఓకేనా, విక్రమ్ వన్ అనే రాకెట్ని కూడా అంతరిక్షంలోకి పంపించడం జరిగింది ఇస్రో సహకారంతో. భారతదేశంలో మొదటిసారిగా ప్రైవేట్ స్టార్టప్ సంస్థ రాకెట్ ప్రయోగంలో పాల్గొన్న సంస్థ ఏంటట అంటే స్కై రూట్ ఏరోస్పేస్, హైదరాబాద్ సంబంధించిన స్టార్టప్ సంస్థ. విక్రమ్ వన్ అనే రాకెట్ని ఇటీవల అంతరిక్షంలోకి పంపించడానికి ప్రయోగం అనేది విజయవంతం కావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మరి ఉడాన్, UAADN అంటారండి, ఉడాన్ అంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అంటారండి. ఉడాన్ స్కీమ్ ఏంటంటే అంటే డొమెస్టిక్ లెవెల్లో విమానయాన రంగాన్ని, అంటే దేశీయంగా విమానయాన రంగాన్ని ప్రోత్సహించడం కోసం, అదేవిధంగా తక్కువ ఖర్చులో విమాన ప్రయాణాన్ని ప్రజలకు అందించడం కోసం ఉడాన్ అనే స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, చే రాయబడిన పుస్తకం నవల కానిది ఏది? కదండి, కానిది ఏది అంటున్నాం, డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, అలసేంద్ర వంక. అంటే మిగతా కూడా పొక్కిలి, ఈ సమరం సామరస్యం కోసం, ఇది వెరీ రీసెంట్ బుక్ అండి, ఈరోజు పేపర్లో కూడా రావడం జరిగింది, దాని గురించే మనం ఈ క్వశ్చన్ తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్, కళలు అంటే పెన్ను, వెనుకబడిన కులాలు, ఈ మూడు కూడా ఆయన రాసిన పుస్తకాల్లో చాలా ఫేమస్ అండి. ఈ పొక్కిలి గురించి గతంలో టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది, నెక్స్ట్ కూడా అడిగే అవకాశం ఉంటుందండి. అలసేంద్ర వంక ఎవరట అంటే గోరేటి వెంకన్న రాసిన పుస్తకం అండి. సో ప్రస్తుతమే తెలంగాణ రాష్ట్రానికి ఎమ్మెల్సీగా పనిచేస్తుండండి, నామినేటెడ్ ఎమ్మెల్సీగా పనిచేస్తుండే గోరేటి వెంకన్న అండి. ఓకేనా, అలసేంద్ర వంక, రేలా పూతలు, ఈ రెండు రాయడం జరిగిందండి ఆయన. ఈ రెండు పుస్తకాలు రాసిన వ్యక్తి గోరేటి వెంకన్న, గుర్తుపెట్టుకొని. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా పనిచేస్తున్నాడు అండి. నెక్స్ట్ క్వశ్చన్, టెక్ ఫర్ గుడ్ అండ్ ఎడ్యుకేషన్ సమావేశం ఎక్కడ జరుగుతుంది? డైరెక్ట్ చూద్దామండి, చూడండి, న్యూఢిల్లీలో అండి. చూడండి, టెక్ ఫర్ గుడ్ అండ్ ఎడ్యుకేషన్ అంటే టెక్నాలజీ అనేది మంచి కోసము, అదేవిధంగా చదువు కోసము, విజ్ఞానం కోసం అనే కాన్సెప్ట్లో ఇది జరుగుతుందండి. చూడండి, టెక్ ఫర్ గుడ్, గుడ్ అంటే మంచి కోసము, ఎడ్యుకేషన్ అంటే చదువు కోసం అండి. సమావేశం ఎక్కడ జరుగుతుందంటే న్యూఢిల్లీలో జరుగుతుందండి. ఈ సమావేశానికి సుందర్ పిచాయ్ కూడా రావడం జరిగిందండి. సుందర్ పిచాయ్, మరి ఎవరైనా సుందర్ పిచాయ్, చూడండి, సుందర్ పిచాయ్ ఈయన ఎవరు అనేది మీరు చూసుకున్నట్లయితే, చూడండి, సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓగా పనిచేస్తున్నాడు, గూగుల్ సంస్థ సీఈఓగా పనిచేస్తున్నాడండి. సో గూగుల్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. గూగుల్ సంస్థ 1998 స్థాపించడం జరిగిందండి. దాని స్థాపకుడు ఎవరంటే లారీ పేజ్ అనే క్యాండిడేట్ గూగుల్ సంస్థని స్థాపించడం జరిగింది. మరి ఇండోర్ సిటీ ఏంటంటే, చూడండి, 17వ ప్రవాస భారతీయ దివాస్
జనవరి 9, 2023 ఇండోర్లో, అంటే ఇండోర్ అనేది మధ్యప్రదేశ్లో ఉంటుంది, అక్కడ ప్రారంభం కానుందండి. ఓకేనా? ప్రవాస భారతీయ దివస్, 17వ ప్రవాస భారతీయ దివస్ జనవరి 9, 2023 మధ్యప్రదేశ్లో జరగబోతుందండి. ప్రవాస భారతీయ దివస్ ఎందుకు జరుపుకుంటామంటే మహాత్మా గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చిన రోజు అది. 1915లో జనవరి 9 భారతదేశానికి తిరిగి రావడం జరిగింది కాబట్టి ఆ రోజు నుంచి మనము ఆ రోజుని ప్రవాస భారతీయ దివస్గా జరుపుకుంటామండి. నెక్స్ట్, మరి నాడీ సిటీ అనేది ఏ దేశంలో ఉంటుంది అంటే ఫిజీ దేశంలో ఉంటుందండి. ఫిజీ అనే దేశంలో ఉంటుంది. ఫిజీ క్యాపిటల్ కూడా నాడీ సిటీ అండి. ఫిజీ క్యాపిటల్ నాడీ సిటీ. ఇక్కడ ఏంటంటే 2023 సంవత్సరంలో ప్రపంచ హిందీ మహాసభలు జరగబోతున్నాయండి. మహాసభలు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచ హిందీ మహాసభలు నాడీ సిటీ ఫిజీలో జరగబోతున్నాయండి. హిందీ డే ఎప్పుడట అంటే హిందీ డే సెప్టెంబర్ 14 అండి. సెప్టెంబర్ 14 హిందీ డే అండి. అంతర్జాతీయంగా హిందీ డే ఎప్పుడట అంటే అంతర్జాతీయంగా హిందీ డే ఎప్పుడట అంటే జనవరి 10 అండి. జనవరి 10 అంతర్జాతీయ హిందీ దినోత్సవం. భారతదేశంలో హిందీ దినోత్సవం అనేది సెప్టెంబర్ 14 గుర్తుపెట్టుకోండి. మరి నాగపూర్ సిటీ ఏంటండి, 108వ సైన్స్ కాంగ్రెస్ సమ్మిట్ జరుగుతుందండి. ఓకేనా? ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరుగుతుంది? జనవరి 3 నుంచి 7 వరకు అండి. సైన్స్ కాంగ్రెస్ సమ్మిట్, 108 సైన్స్ కాంగ్రెస్ సమ్మిట్ నాగపూర్లో జరుగుతుంది. ఇదంతా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, పోలీస్ హెల్త్ ప్రొఫైల్ తయారీకి తెలంగాణ ప్రభుత్వం ఏ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది? చూడండి, పోలీస్ హెల్త్ ప్రొఫైల్ అండి. హెల్త్ అనగానే హెల్త్ మినిస్టర్ గుర్తు రావాలి. తెలంగాణ ప్రభుత్వానికి హెల్త్ మినిస్టర్ ఎవరు ఉన్నాడు అంటే హరీష్ రావు గారు ఉండడం జరిగింది. కాబట్టి ఆ రకంగా చూసుకున్నా కానీ సిద్దిపేట జిల్లా అని చెప్పొచ్చండి. సిద్దిపేట జిల్లా అంటే పోలీసులకు సంబంధించి అనేకమైన మానసిక ఒత్తిళ్లు ఉంటాయండి. డ్యూటీలో భాగంగా అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి. కాబట్టి పోలీసుల ఆరోగ్య సమస్యలు పరిష్కరించడం కోసం ఒత్తిడిని తగ్గించేందుకు ఈ పైలట్ ప్రాజెక్టుని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తుంది. దాని పైలట్ ప్రాజెక్ట్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసి చూస్తారండి. ఇంప్లిమెంటేషన్ తర్వాత ఫస్ట్ ఇక్కడ ఫలితాలను ఆధారంగా చేసుకొని, ఇక్కడ వచ్చే ఫలితాలను ఆధారంగా చేసుకొని రాష్ట్రమంతా విస్తరించడం జరుగుతుందండి. సో సిద్దిపేట జిల్లాని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో అమెరికా రాయబారిగా ఎవరు నియమించబడ్డారు? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి. ఎరికో గారిసెట్. భారతదేశంలో అమెరికా రాయబారిగా ఎవరు నియమించబడ్డారు అంటే ఎరికో గారిసెట్. ఇది వరుసగా రెండవసారి ఎరికో గారిసెట్. మరి కమలా హ్యారిస్ ఎవరట అంటే అమెరికా ప్రస్తుతం ఉపాధ్యక్షురాలు. ఉపాధ్యక్షురాలండి. సో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్. అమెరికా చరిత్రలో ఇంతవరకు ఏ మహిళ కూడా అధ్యక్షురాలుగా పనిచేయలేదండి. ఉపాధ్యక్షురాలుగా పనిచేయలేదు. కానీ ఫస్ట్ పర్సన్ ఇండియన్ అమెరికన్ కమలా హ్యారిస్ పనిచేస్తుందండి. అమెరికా అధ్యక్షుని పదవీ కాలము 4 సంవత్సరాలు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, పరాగ్ అగర్వాల్ ఎవరట అంటే ట్విట్టర్ మాజీ సీఈఓ అండి. పరాగ్ అగర్వాల్. సో ట్విట్టర్ గురించి రెగ్యులర్గా న్యూస్లో ఉంది కాబట్టి ఎలన్ మస్క్ దాన్ని పర్చేజ్ చేయడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించిన బిట్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ట్విట్టర్ని 2010లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. నెక్స్ట్, బ్లింకెన్ ఎవరట అంటే అమెరికా విదేశాంగ మంత్రి ఎవరట అంటే బ్లింకెన్ అండి. ఓకేనా? బ్లింకెన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జనవరి 1, 2023 యూరో కరెన్సీని స్వీకరించి ఐరోపా సరిహద్దు రహిత స్కెంజన్ జోన్లో, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, అంటే యూరో కరెన్సీ జోన్ అన్నమాట, భాగమైన దేశం ఏది? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, క్రొయేషియా అండి. ఓకేనా? సో క్రొయేషియా అనే కంట్రీ ఏదైతే ఉందో ఇది యూరో కరెన్సీని ఆమోదించిన 20వ దేశం అండి. ఓకేనా? సో యూరో కరెన్సీ అనేది సాధారణంగా 1999 జనవరి 1 నుంచి యూరో కరెన్సీ అనేది అమల్లోకి రావడం జరిగిందండి. 1999 జనవరి 1 నుంచి యూరో కరెన్సీ అనేది అమల్లోకి రావడం జరిగింది. యూరో కరెన్సీలో ఆమోదించిన 20వ దేశం ఏదంటే క్రొయేషియా అండి. 20వ దేశం క్రొయేషియా యూరో కరెన్సీని అమలు చేస్తున్న దేశం అండి. ఎందుకంటే యూరోపియన్ యూనియన్లో మొత్తము ప్రస్తుతానికి 27 దేశాలు ఉన్నాయండి. 27 దేశాల్లో 20వ దేశం ఏదంటే క్రొయేషియా అండి. ఎస్, మరి స్కాట్లాండ్ అంటున్నాము, ఐర్లాండ్ అంటున్నాము. చూడండి, యూకే అంటే చాలామందికి బ్రిటన్ అనుకుంటున్నారండి. కాదండి, చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవాల్సిన అంశం అండి. యూకే అంటే బ్రిటన్ హేల్, చూడండి బ్రిటన్. నెక్స్ట్ వేల్స్,
బ్రిటన్, వేల్స్, స్కాట్లాండ్ అదేవిధంగా ఐర్లాండ్, ఈ నాలుగు దేశాలు కలిపే యునైటెడ్ కింగ్డమ్ అంటారండి. బ్రిటన్, వేల్స్, స్కాట్లాండ్, ఐర్లాండ్, ఈ నాలుగు దేశాలు కలిపే యునైటెడ్ కింగ్డమ్ అని పిలుస్తామండి. ఓకేనా? సో ఇది సంబంధించి నెక్స్ట్ స్కాట్లాండ్, ఇక్కడ స్కాట్లాండ్ సంబంధించి రాజధాని ఏంటంటే ఎడిన్బరో, ఎడిన్బర్గ్ అంటారండి. నెక్స్ట్ అల్జీరియా అంటే అల్జీర్స్ అండి, అల్జీర్స్ క్యాపిటల్ అండి. ఓకేనా? ఐర్లాండ్ క్యాపిటల్ డబ్లిన్ అండి, ఐర్లాండ్ క్యాపిటల్ డబ్లిన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ పంపిణీ నెట్వర్క్ని మెరుగుపరచడానికి త్రిపుర ప్రభుత్వంతో ఇటీవల జనవరి 1, 2023 2,275 కోట్ల ఒప్పందంపై సంతకం చేసిన సంస్థ ఏది? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, ADB అండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ అండి. ఎస్, అంటే త్రిపుర రాష్ట్రంలో ఆ త్రిపుర ప్రభుత్వంతో విద్యుత్ పంపిణీ వ్యవస్థని మెరుగుపరచడం కోసం ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు త్రిపుర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దాని విలువ ఎంతట అంటే 2,275 కోట్లండి. రైట్, చూద్దాం మరి, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్కడ ఉంటుంది అంటే ఫిలిప్పైన్స్ దేశంలో ఉంటుందండి. ఫిలిప్పైన్స్ దేశం అండి, ఫిలిప్పైన్స్ దేశంలోని మనీలా దగ్గర ఉంటుందండి. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన మనీలా, మనీ బ్యాంకులో ఉంటుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఫిలిప్పైన్స్లోని మనీలా దగ్గర ఉంటుంది. ఇక్కడనే అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఉంటుంది, రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంటుందండి, అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రము ఉంటుందండి. నెక్స్ట్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, దీన్ని AIIB అంటామండి. దీన్ని 2016 ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన దేశం చైనా అండి, చైనా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఎక్కడ ఉంటుందట అంటే ఇది బీజింగ్లో ఉంటుందండి, చాలా ఇంపార్టెంట్. చూడండి, వరల్డ్ బ్యాంక్ని కౌంటర్ చేయడం కోసం, ప్రపంచ శక్తిగా ఎదగడం కోసం, మళ్ళీ చెప్తున్నా వినండి, వరల్డ్ బ్యాంక్ని కౌంటర్ చేయడం కోసం, ప్రపంచ శక్తిగా ఎదగడం కోసం, ప్రపంచానికి పెద్దన్నగా ఎదగడం కోసం చైనా చేస్తున్న ప్రయత్నాల్లో పెద్ద బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఒకటి, చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ 2016 ఏర్పాటు అనేది చాలా బిగ్గెస్ట్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చండి. సో అది ఎక్కడ ఉంటుంది అంటే బీజింగ్ అండి. ఓకేనా? దీనికి ఎక్కువ ఫండింగ్ చేసిన దేశము చైనా అండి, 37 దేశాలతో ఏర్పడదండి. ఇప్పుడు ప్రస్తుతానికి 100 దేశాలకు పైగా ఇక్కడ ఖాతాలు ఉన్నాయండి. నెక్స్ట్ చూడండి, ADB మనం ఇయర్ రాసుకోలేదండి, 1966 ఏర్పాటు చేయడం జరిగిందండి. నెక్స్ట్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఎన్డీబీ అంటాం, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, దీన్నే బ్రిక్స్ బ్యాంక్ అంటామండి. బ్రిక్స్ అర్థమైంది అనుకుంటా మీకు, బ్రిక్స్ బ్యాంక్ అంటే బ్రిక్స్ దేశాలన్నీ కలిపి కూడా ఈ బ్యాంక్ని, బ్రిక్స్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎస్, బ్రిక్స్ బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్నే, ఎన్డీబీనే బ్రిక్స్ బ్యాంక్ అంటారండి. 2014లో బ్రెజిల్లో జరిగిన సమావేశంలో బ్రిక్స్ బ్యాంకు ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. బ్రిక్స్ బ్యాంకు ఏర్పాటు చేయాలని 2014లో బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ సమావేశాల్లో బ్రిక్స్ దేశాలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే బ్రిక్స్ బ్యాంక్ ఎక్కడ అంటే ఈ బ్రిక్స్ బ్యాంకు లేదా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్కడ ఉంటుంది అంటే షాంఘైలో ఉంటుందండి. షాంఘై ఎక్కడ ఉంటుందంటే చైనాలో ఉంటుందండి. చైనా ఆర్థిక రాజధాని షాంఘై. భారతదేశానికి ఆర్థిక రాజధాని ముంబాయి ఎట్లానో చైనా కూడా షాంఘై అండి. నెక్స్ట్, వరల్డ్ బ్యాంక్ కానీ IMF కానీ ఎక్కడ ఉంటుంది అంటే వాషింగ్టన్. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, వాషింగ్టన్లో టన్ల కొద్ది డబ్బులు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. వరల్డ్ బ్యాంక్ అనేది 1944 ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే వాషింగ్టన్లో ఉంటుంది. ఇదంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ IOB యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, CEO అండ్ MD మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమించబడ్డారు? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, ప్రతిమ్ సేన్ గుప్తా అండి. ఈయనే 3 ఇయర్స్ కాలానికి నియమించడం జరిగిందండి. ప్రతిమ్ సేన్ గుప్తా, గుప్తా అనగానే గుప్తా, బెనర్జీ, చటర్జీ, దాస్, ఠాకూర్ ఇట్లాంటి పదాలు వస్తే చాలు, బెంగాలీ ఫ్యామిలీ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, శక్తికాంత దాస్ ఎవరట అంటే RBI గవర్నర్ అండి, RBI ప్రస్తుత గవర్నర్ అండి. మరి దినేష్ కుమారా కార్ ఎవరట అంటే SBI ప్రస్తుత చైర్మన్ అండి, వీళ్ళు ప్రస్తుతం అండి. నెక్స్ట్, మాధవి పూరిబుచ్ ఎవరట అంటే సెబీ చైర్మన్ అండి,
సెబీ చైర్మన్. సెబీని 1988లో ఏర్పాటు చేయడం జరిగింది. మాధవి పూరి బుచ్ సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ 1988లో ఏర్పాటు చేయడం జరిగింది. దాని చైర్మన్గా ప్రస్తుతం ఎవరు పనిచేస్తున్నారంటే మాధవి పూరి బుచ్. సెబీ చైర్మన్గా నియమితులైన మొదటి మహిళ మాధవి పూరి బుచ్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఈరోజు క్వశ్చన్ చూద్దాం. భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, మోహినట్టం, కథక్, ఒడిస్సీ, మణిపురి. కేరళ, ఒడిశా, మణిపూర్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్. భారతదేశంలో మెయిన్గా 7 క్లాసికల్ డ్యాన్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఒకటే క్వశ్చన్లో కవర్ చేయడం జరిగింది. దీంతోపాటు మీరు ఏం చేస్తారంటే ఈ ఏవైతే క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయో అవి ఏ స్టేటు, అదేవిధంగా అందులో ముఖ్యమైన వ్యక్తుల గురించి సమాచారం తెలుసుకోండి. ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఒక బిట్టు, ఓకేనా? మన క్లాసులు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇలాంటి బిట్స్ ఇంకా కొంచెం డెప్త్గా 360 డిగ్రీస్లో ఎగ్జామ్ ఓరియంటెడ్లో మీకు చెప్పడానికి ప్రయత్నిస్తామండి. థ్యాంక్ యూ ఆల్.